రాజన్న అంటే నమ్మకం ఉందా? రాజన్న అంటే నమ్మకం ఉందా? శివరాత్రికి జాగారం చేస్తారా? శివరాత్రికి మాత్రమే మీరు జాగారం చేస్తారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ లో ప్రతి రాత్రి రైతుకు జాగారం, ప్రతి రాత్రి బాయికాడికి పోయేందుకు అర్ధరాత్రి భార్య పిల్లల్ని ఇంట్లో పెట్టి అర్ధరాత్రి వెయ్యి అపరాత్రి వెయ్యి పాము గుట్టి చచ్చుడు తేలు గుట్టి చచ్చుడు ఆడనో ఇన్నో పోలీసు వాళ్ళు నక్సలైట్లను కాల్చి చంపుడు. ఇది ఆనాటి రోజులు, వాస్తవమా కాదా యాద్ చేసుకోండి. సరే, ఇవాళ 9.5 ఏళ్ల తర్వాత కొంతమందికి జల్ది మర్చిపోతున్నాం మనం. ఇది వరకు పరిస్థితులు ఎట్లుండే అనేది యాద్ మర్చిపోయింది. కొంతమంది నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు ఆ సోషల్ మీడియాలో వాట్సాప్లలో, అన్నా 10 నిమిషాలైంది కరెంటు పోయి, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు, ఇదేనా బంగారు తెలంగాణ అని నిలదీస్తుంటారు కొంతమంది. 10 ఏళ్ల కిందనేమో 10 గంటలు కరెంటు పోయినా అడిగినోడు లేడు కాంగ్రెస్ వాళ్ళ టైంలో. అడిగితే నువ్వు అడిగినా పట్టించుకున్నోడు లేడు అవతల. కానీ ఇవాళ 10-15 నిమిషాలు కరెంటు పోతే బర్దాస్ అయితలేదు. ఎందుకు? కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచిగైంది కాబట్టి, ఆ మంచిగైన కరెంటు అందరి అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ మర్చిపోయిన కరెంటు లేని రోజులు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, వింటున్నారు మీరు. ఏమంటున్నాడు ఆయన? ఒక్కటే మాట చెప్తుండు, తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు, ఎవ్వలకు కూడా 3 ఎకరాల కంటే కొలేదు 95% మందికి. వీళ్ళందరికీ ఈ బీదోళ్లకు, ఈ చిన్న రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుడు బేకారు. వీళ్ళకు 3 గంటల కరెంట్ చాలు, 10 HP మోటార్ పెడితే 3 గంటలలోనే 3 ఎకరాలు వారుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి 3 గంటల కరెంట్ ఇచ్చుకుందామా? 3 గంటల కరెంట్ కావన్నా? 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటయింది, 24 గంటలు కావాలంటే మా కోటయింది. నేను ఒక్కటే మాట చెప్తున్నా, మళ్ళా కాలరాత్రులు, కరెంటు లేని కాలరాత్రులు కావాలంటే మళ్ళీ కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళా దిక్కుమాలిన రోజులు రావాలి అంటే ఆ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని నెత్తికెక్కించుకోండి. ఆ రోజు ఆనాడు ఒక కరెంటు ఒకటే కాదు, ఏదన్నా ఊరుకోదామంటే భయమైతుండే ఎండాకాలం. ఆనాడు ఒక ZPTC పోవాలన్నా, ఒక MPP పోవాలన్నా, ఊరికి సర్పంచ్ పోవాలన్నా, MPTC పోవాలన్నా, ఊళ్ళలో పోవాలంటే అడుగు పెట్టాలంటే భయమైతుండే. ఎందుకు? యాడికి పోతే మహిళలు, మా ఆడబిడ్డలు బిందెలడ్డం పెట్టి, కుండలడ్డం పెట్టి తంతరేమో అని భయం. వాస్తవమా కాదా నేను చెప్పేది? నీళ్లు లేని రోజులు యాదుకున్నాయా? ఇప్పుడు ఇంటింటికి నల్లా వచ్చిందా? వచ్చిందా రాలేదా? వస్తే ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాం. ఆడబిడ్డల నీటి కష్టాన్ని తీర్చిన ముఖ్యమంత్రి, రైతుల కరెంటు కష్టాన్ని తీర్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్. మరి మన గవర్నమెంట్ వచ్చి, మన రాష్ట్రం వచ్చి కేవలం 9.5 ఏళ్ళైంది. అంతకంటే మునుపు 65 ఏళ్ళు సమయం ఉంటే అందులో 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మరి 55 ఏళ్లలో కాంగ్రెస్ తోని కరెంటు కష్టం పోలేదు, తాగునీటి కష్టం పోలేదు, అదే విధంగా సాగునీటి కష్టం పోలేదు. ఇలా 3 పనులైనాయి కేసీఆర్ నాయకత్వంలో. గోదావరి నీళ్లు మీ కొండ్రావు పేటకు వచ్చినాయి, ఇంటి ముంగట నల్లా వచ్చింది, అదే విధంగా కడుపు నిండా కరెంట్ వస్తుంది. ఇంతకంటే ఏం కారణం కావాలి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించేందుకు? ఇంతకంటే ఏ ప్రభుత్వం 55 ఏళ్లలో ఏం చేసింది ఆలోచించండి. 200 రూపాయల పెన్షన్ ఉండే ఇది వరకు, ఇప్పుడు ఎంత అయింది? 2000 రూపాయలైంది. 2000 రూపాయలు అంటే 10 రెట్లు పెరిగింది పెన్షన్. కానీ మా ఆడబిడ్డలు నారాజు ఉన్నారు, మా కోడళ్ళు నారాజు ఉన్నారు. అత్తలు సంతోషంగానే ఉన్నారు, కానీ కోడళ్ళు నారాజు ఉన్నారు. అత్త మాకు పెన్షన్ ఇస్తాను, నాకేమిస్తున్నావు? అంతేనా? అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు, కొత్త ఆలోచన. డిసెంబర్ 3 తర్వాత లక్ష్మీ నరసింహారావు గారు MLA కావడం ఖాయం, కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆ తర్వాత ఒక కొత్త పథకం కూడా వస్తా ఉన్నది. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం, దాని కింద నెలకు 3000 రూపాయలు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు మీ ఖాతాలో వేయబోతా ఉన్నాం. మంచి పథకమేనా ఇది? మంచా కాదా? మరి అక్కడ ఉన్న వాళ్ళంతా డల్లు ఉన్నారు. వద్దా? సరే, మీ ఇష్టం. వద్దైతే మీరు తీసుకోకరు, వీళ్ళు తీసుకుంటారు. మరి కోడలకు 3000 వస్తే అత్తలకు కూడా పెంచాలి కదా, కోడలు కంటే కొద్దిగా అత్త పైకి ఉండాలి కదా. అందుకే అత్తలకి ఇవాళ 2000 వస్తుంది. మరి అత్తలకు కూడా 3 తారీఖు తర్వాత, డిసెంబర్ 3 తారీఖు తర్వాత 5000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే అత్త కొద్దిగా పైననే ఉండాలి. ఎంత కోడలు నారాజు కాకురి, మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు అత్తలు అవుతారు, అప్పుడు మీకు కూడా అవుతుంది. నేను ఒక్కటే చెప్తున్నా, కేసీఆర్ వచ్చినాక ఈ రాష్ట్రంలో పేదవాడిలో ధీమా పెరిగింది. పెద్ద వయసులో ఉండే ముసలోళ్ళని అలా వేయడన కాంగ్రెస్ వాడు ఓటు అడిగితే తనటట్టే ఉన్నారు వాళ్ళు.
కట్టె పట్టుకొని మర్రే చల్ నడు అడి అంటున్నారు. కుక్కను కుక్కను కొట్టినట్టున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇదివరకు ఎన్నడు దేకలేదు, పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఒక ముసలవ్వకు చేతిలో కర్రైంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 13.5 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి ఇచ్చి, షాదీ ముబారక్ ఇచ్చి, 176,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇక్కడ ఉండే మా రైతన్నలు నేను అడుగుతున్నా, కేసీఆర్ రాకముందు మస్తు మంది ముఖ్యమంత్రులుండే, మస్తు మంది ప్రధానమంత్రులుండే. కాంగ్రెస్ వల్ల పుర్రెలకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? రైతులకు పెట్టుబడి ఇవ్వాలి అనే ఆలోచన ఎవడన్నా కాంగ్రెస్ వాడు చేసిందా? మొట్టమొదటిసారి కేసీఆర్ వచ్చినాక 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు ఖాతాల్లో పడ్డమాట వాస్తవం కాదా? యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, మన వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగు 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 అని మోగుతలేవు, పైసలు పడతలేవు. కరోనా కష్టంలో కూడా పైసలు ఆగినాయా? ఆసరా పెన్షన్ ఆగలే, రైతు బంద్ ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, అదే విధంగా రైతు బీమా కూడా ఆగలే, 24 గంటల కరెంటు కూడా ఆగలే. మరి గిన్ని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ వాడు వస్తాడు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. ఏం చేసిండు? ఏం చేయలే. కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే, సాగునీరు వచ్చే, బ్రహ్మాండమైన పంటలు పండబట్టి ఇప్పుడు నేను చందుర్తికి వెళ్ళి వస్తున్నా. చందుర్తిలో 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఆడికెళ్ళి నీటి దాకా ఇంచు జాగ లేకుండా, ఆడికెళ్ళి నీటి దాకా ఇంచు జాగ లేకుండా మొత్తం వరి. యాడ పడతాడ రోడ్ల మీద వడ్లు ఆరవోసి కారు అయితే కూడా జాగలేదు, బండి అయితే కూడా జాగలేదు. గింత పుట్లకు పుట్లు వడ్లు వండబట్టే, ఆ వడ్లన్నీ మళ్ళీ కేసీఆరే కొనబట్టే ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలేదు. బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారాయడా? ఇప్పుడు ఇదివరకు ఎవడన్నా పట్టించుకున్నాడా బీడీలు చుట్టే అక్క చెల్లెలు? ఎవడన్నా ముఖ్యమంత్రి పొరపాటున తప్పిదారి రూపాయి ఇచ్చినోడు ఉన్నాడా ఇదివరకు కాంగ్రెస్ వాడు? ఇలా మళ్ళా వాడే వచ్చి అగో అట్లెట్లా ఇట్లెట్లా, మరి నువ్వు 55 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు? గుడ్డి గుర్రాల పనులు దొమినావు అప్పుడు? ఆలోచించాలే, రాగానే ఆగం కావద్దు. ఇవాళ నట నాకు తెలుసు, ఒక నిమిషం చెప్తా చెప్తా, 2014కే కట్ ఆఫ్ పెట్టినాం బీడీలు చుట్టేటోళ్ళకు, కానీ దాన్ని తప్పకుండా పెంచి మిగతా వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది. దయచేసి మా మీద విశ్వాసం ఉంచండి. నేను ఒక చెల్లి అడిగింది, నన్ను ఒక చెల్లి అడిగింది, అన్నా కట్ ఆఫ్ పెంచాలే కదా, 14కే పెట్టిర్రు 23 పెట్టాలి కదా అన్నది. నేను ఒకటే అడిగిన, మరి ఇదివరకు ఏమన్నా నన్ను అడిగినావా చెల్లే, కాంగ్రెస్ లోని బీజేపీని అడిగినావా అన్న? అంటే ఏమన్నా దొరికేనా? అన్నా నడిచే ఎద్దునే ఓడిస్తాం కదా అన్న, దున్నపోతుకు అయితే ఓడవం కదా, దున్నపోతును అయితే లేపలేం కదా, గాళ్ళకి ఎందుకు అడుగుతామన్నా? నీకే అడుగుతాం, అలిగినా నీ మీదే అలుగుతాం, గులిగినా నీ మీదే అలుగుతాం గులుగుతాం, నారాజైనా నీ మీదే నారాజైతాం. ఎందుకంటే ఇంటోళ్ళ మీదే నారాజైతాం. వాళ్ళెవరన్నా కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ పార్టీ వాళ్ళు వాళ్ళతో మనకేందన్నా అని చెప్పింది. మరి నేను అన్న మరి గులుగుతా అంటున్నావు అలుగుతా అంటున్నావు సంగతి ఏంది, మరి ఏం చెప్తావు అక్కడికన్నా? అంటే ఒకటే మాట చెప్పింది అన్నా, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే అన్నా, గులుగుడు గులుగుడే. మళ్ళా మనోళ్ళతోనే పని చేయించుకుంటాం, నువ్వేం రంది పెట్టుకోకు, లచ్చన్నని గెలిపించుకుంటాం, బరాబర్ డిసెంబర్ 3 నాడు డంకా బజాయించి గెలిపిస్తామని చెప్పింది. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఇప్పటికి చేసిన పథకాలు మీ కళ్ళ ముంగట్టున్నాయి, ఇంకా కొన్ని కొత్త పథకాలు తీసుకొని రాబోతా ఉన్నాం. భూమిన్నోళ్లకు ఇవాళ బ్రహ్మాండంగా రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఆ రైతు బంధును కూడా ఇవాళ 10,000 రూపాయలు ఉంది రైతు బంధు. కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధును కూడా పెంచుతున్నాం, 10,000 నుంచి 16,000 రూపాయలు చేయబోతున్నాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రైతు బీమా, ఇవాళ రైతు బీమా ఎవరికి వస్తుంది? జాగా ఉన్నోళ్లకు, పొలం ఉన్నోళ్లకు వస్తున్నది. మరి భూమిలో ఉన్నోళ్ళ సంగతి ఏంది ఇవాళ అడుగుతా ఉన్నా. అందుకే భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అని ఆలోచన చేసి, మీకు తెల్ల కార్డులు ఉన్న ఒకసారి చేయలేవాటరు, తెల్ల కార్డులు ఉన్న ఇడిదికు లేవా తెల్ల కారెట్? అవద్దం మీద కడతారు నాకు తెలియదా? 93 లక్షల తెల్ల కారెట్లు ఉన్నాయి అందరి దగ్గర, ఉన్నాయి తెల్ల కార్డులు నాకు ఎరికే. లేని వాళ్ళు లేరు, అందరికి ఉన్నాయా తెల్ల కారెట్లు? ఉన్న వాళ్ళందరికీ తెల్ల కారెట్లు ఉన్న వాళ్ళందరికీ, జాగా ఉన్నా లేకపోయినా, భూమి ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికి జీవిత బీమా, 5 లక్షల రూపాయల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమం. రైతు బీమా ఎట్లనో ఇది కూడా గట్లనే కేసీఆర్ బీమా చాలు చేస్తున్నాం. అదే విధంగా ఇవాళ మీ కోనరావుపేటలో వడ్లు వండిస్తున్నారు, బియ్యం బ్రహ్మాండంగా వండుతాను. అందుకే కేసీఆర్ గారు మరొక కొత్త ఆలోచన చేసి, ఇవాళ మనం వండించే వడ్లు, మనం తయారు చేసే బియ్యం దేశానికి మూవ పెడుతున్నది మన తెలంగాణ.
మన తెలంగాణ రైతన్న. అందుకే దేశానికి బువ్వ పెట్టే తెలంగాణ రైతన్నకు, దేశానికి బువ్వ పెట్టే తెలంగాణకు మనం ఎందుకు దొడ్డు బియ్యం ఇయ్యాలి అని ఆలోచన చేసి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇయ్యబోతా ఉన్నాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి పనేనా ఇది? మంచి పనేనా? సన్న బియ్యం మంచిదేనా? మహిళలకు నెలకు 3000 రూపాయలు మంచిదేనా? కరెంట్ ఇచ్చుడు మంచిదేనా? కళ్యాణ లక్ష్మి మంచిదేనా? షాదీ ముబారక్ మంచిదేనా? మంచినీళ్ళు ఇచ్చుడు మంచి పనేనా? కరెంట్ ఇచ్చుడు మంచి పనేనా? ఇంకేం చేయాలి మరి? ఇక వండి పెట్టుడు మూతి దురుసుడు తప్ప అన్ని ఇంకేం చేయాలి? మరి గిన్నె చేసినాక కూడా లచ్చన్న ఇక గెలవపోడు ఎట్లుంటది? గెలుసుడేనా? గులుగుడు గులుగుడు గుద్దుడు గుద్దుడేనా? ఉంటాయి ఆడాడు ఉంటాయి. ఇప్పుడు ఒక ఊళ్ళో కొన్ని పెన్షన్లు రాలేదని ఉంటది. పెన్షన్ల కథ కూడా ఎట్లుంటది? లొల్లిబెట్టకు పెన్షన్ల కథ కూడా జర్ర ఇన్ను రమ్మా జర్ర మీది మీరు మాట్లాడుకుంటే గీడి కచ్చలేదు ఆడనే కూర్చుంటాయి పై ఇళ్ళ. నేనేమంటున్నా ప్రతి ఊరికి వండ్రి మీరు, యాడికైనా వండ్రి, కోనరావుపేట వండ్రి, మల్కపేట వండ్రి, నిమ్మపల్లి వండ్రి, ధర్మారం వండ్రి, కొలనూరు వండ్రి, యాడికైనా వండ్రి. ప్రతి ఊళ్ళే ఇయాల హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. వాస్తవం చెప్పాను, ఏదో ఒకటి వస్తూనే ఉన్నది, ఏదో ఒకటి వస్తూనే ఉంది. కాకపోతే ఎట్లుంటది? ఆడనో ఈడ్నో ఒక ఊళ్ళో 500 మందికి పెన్షన్ వస్తుంది, రానోళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఆ ఊరికి పోయినావు అనుకో, ఎవరన్నా నాయకుడో లేకపోతే మీడియా వాళ్ళు పోయినరు అనుకో, ఎట్లుంటది అంటే ఆ వచ్చిన వాళ్ళేమో బెల్లం కొట్టిన రాయ వాళ్ళు అస్సలు కదలరు, కడుపులో సల్ల కదల కూడా మంచి కూర్చుంటారు. అట్లా రానోళ్ళు 20 మంది ఉంటారు చూడు. ఇక వాళ్ళ లొల్లి చూడాలి, వశపడదు. నాకు అతనే లేదు, ఎవరికి ఇత్తురు అంత దొంగలకు లంగలకి ఇత్తురు మీరు అంటారు. ఎట్లుంటది అంటే సృష్టివానికి ఇవ్వలకు అత్తలేదు, ఇవ్వనికేం అస్సలేదు అనుకుంటారు. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 29 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి, ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. 17 లక్షల పెన్షన్లు ఎక్కువైనాయి. ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి, బీడీ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి, 17 లక్షల పెన్షన్లు పెరిగినాయి. అక్కడనో ఇక్కడనో ఒక 20-30 వేలు పెంచుకునేది ఉంటే అది కూడా పెంచుకుందాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుందాం, కొత్త పెన్షన్లు ఇచ్చుకుందాం, ఇవన్నీ చేసుకుందాం. మీరేం రంది పెట్టుకోకుండ్రి, గిన్ని చేసి గదొక పని చేయమా, మీ మీద పగబడతామా? 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఇంకో 20-30 వేల మందికి ఇచ్చడానికి ఇబ్బంది ఉంటుందా గవర్నమెంట్? తప్పిపోయింది, తప్పయింది, అది పెద్ద ముచ్చట కాదు. యాడనన్నా ఉంటే అవి కూడా అరుచుకుంటాం, అది కూడా చూసుకుంటాం, మా మీద విశ్వాసం ఉంచండి. నాకు తెలుసు మీరు నడిచే ఎద్దునే ఒడుస్తారు, నడిచే ఎద్దునే ఒడుస్తారు, మాకు కూడా అర్థమైంది. కంపల్సరీ మళ్ళా మీరు గెలిపించుకోవాలి, గెలిపించుకొని ఇగో మీ మండల ముద్దు బిడ్డ లక్ష్మీ నరసింహారావు గారితో పని తీసుకోండి. ఏ గుర్తు మనది? ఏ గుర్తమ్మా? మీదేదో డౌట్ కొడుతుంది, ఇదిక్కునోళ్ళు సగం సగం మాట్లాడుతారు. ఒక్కటే నేను చెప్పేది, ఆ దరిద్రం మళ్ళా కాంగ్రెస్ దరిద్రం తెచ్చుకుర్రు అనుకో, మళ్ళా కరెంటు పోతుంది, మళ్ళా బతకాగం అవుతుంది, మళ్ళా దుబాయ్ కోయో ఆడిపోయో ఈడిపోయో బతకూడే తప్ప ఈడ మాత్రం బతికే పరిస్థితి ఉండదు. ఇలా ఒక కేసీఆర్కి ఒక అవకాశం ఇస్తే గిన్ని పనులు చేసిండు, రేపు ఇంకొక అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుందాం. తప్పకుండా నవంబర్ 30 నాడు అందరూ కూడా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ.